మానవ హృదయాలను మార్పు చేయడానికి వచ్చాడు ఆయన. అందుకే ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త అద్భుతాలు ఎన్ని చేసినా మనిషి మారకపోయేసరికి నిట్టూరుస్తున్నాడండి మహానుభావుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము మత్తయి సువార్త 11:20 నుంచి చూద్దామండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారుమనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దెంపసాగెను. ఏమండి ఎన్ని అద్భుతాలు చేసినా మార్పు రావట్లేదట. అప్పుడు వారిని గద్దిస్తున్నాడు ఆయన. ఏమని అయ్యో ఏమండి ఎప్పుడు అంటారండి అయ్యో అని, నిన్ను కాపాడేవాడు ఎవరు లేరు అన్నప్పుడు అంటారు అయ్యో నీ బ్రతికేంటయ్యా ఎలా తగలడిపోయింది అంటారు కదా. ఆ మాటకు తగ్గట్టుగా అయ్యో కొరాజీనా అయ్యో బేత్సయిదా మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడినడలా ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు. ఇక్కడ రెండు పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు, మరో రెండు పట్టణాలను చూపిస్తున్నాడు. ఏ రెండు పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు? కొరాజీనా బేత్సయిదా. మరి ఇంకో రెండు పట్టణాలు ఏంటి? తూరు సీదోను. తూరు సీదోను నాశనం అయిపోయినాయి ప్రియమైన మరలరా. ఆ ప్రజలు మారట్లేదని దేవుడు నాశనం చేసేసాడు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత తూరు సీదోనులు మించిపోయినాయి కొరాజీనా బేత్సయిదా అనే పట్టణాలు. ఈ కొరాజీనా ఈ బేత్సయిదా అనే పట్టణాలు నాశనం అయిపోతున్నాయని దేవుడు విడిచిపెట్టక యేసుక్రీస్తు వారు వారి మధ్యకి వెళ్ళి అద్భుతాలు చేస్తున్నాడు. మార్పు చెందండి, మార్పు చెందండి, ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి, మీ హృదయాలను త్రిప్పుకోండి అంటుంటే వారు మారట్లేదట. అప్పుడు ఆయన అంటున్నాడు అయ్యో కొరాజీనా అయ్యో బేత్సయిదా మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో నాశనం అయిపోయిన పట్టణాల్లోకి వెళ్ళి జరుగుంటే వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఇందురు. తీర్పు తీర్చే దినమందు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు మహానుభావుడు. మీ గతి కంటే ఆ తూరు సీదోనుల వారి పరిస్థితే బాగుంటుంది. వారు అద్భుతాలు చూడక నశించిపోయారు, మీరు అద్భుతాలు చూసి నశించిపోతున్నారు. ఏంటి తేడా? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎవరు అర్థం చేసుకుంటున్నారు? ఎవరు మార్పు చెందుతున్నారు? ఆయన పట్టుకోవాలండి. ఆయన ఆయన పట్టుకుంటేనే ఉంది విషయం అంతానే. ఆయన పట్టి పట్టినట్టు వదిలేస్తే లేదు. పద్దయ్య గారు చాలా ఆవేశంతోనూ చాలా ఆందోళనగా ఉండేవాడు ఆయన. ఆయన ఏమంటాడంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడని అంటున్నాడు ఆయన. ఆయన చూస్తేనే అర్థమవుతుంది మనకి. ఆయన ఏమన్నారంటే దేవుడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, మేలు చేత మన హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. పక్షిరాజు యవ్వనము క్రొత్త తగ్గుచున్నట్లు నీ యవ్వనము క్రొత్త తగ్గుతుంది. ఎక్కడుంది బలం? దేవుని మాట ప్రాణానికి ఆధారం. నేను ఎప్పుడు ఒకే ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మన ఇంటర్లో ఏదైనా టీవీ ఉందనుకోండి, టీవీ పోతే టీవీ మీద ఇది ఎవరిది, ఇది వీడియో కానుడదా, ఫిలిప్స్ వాడదా, లేకపోతే సామ్సంగ్ వాడదా, ఎల్జీ వాడదా, ఎవరి దాని దగ్గరికి వెళ్ళిపోతాం. మన మధ్య మా దగ్గర ఉన్న ఫ్రింటర్ పోయింది, అది ఎప్సన్ కంపెనీ. సీని గారు నేను ఎండనబడి వెళ్ళిపోయాం రాజమండ్రి. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి బాగు చేయించుకుని వచ్చాం. అంటే మన దగ్గర ఉన్నది ఏ వస్తువు అయితే ఆ కంపెనీ వాళ్ళు బాగు చేస్తేనే బాగుంటుంది అన్నమాట. మరి ఈ ఈ పీస్ని ఈ బాడీని తయారు చేసింది ఎవరు? దేవుడు. దేవుడి కంటే బాగా దీని గురించి ఇంకెవరికీ తెలియదు అన్నమాట. అంటే మనిషిని బాగు చేయడానికి దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకది ఎవరి వలన కాదు. ఈ వైద్య రంగం ఏ తెగులుకి ఏ ఔషధమో ప్రకృతిలోంచి సేకరించి చేస్తారో అంతకు మించితే చేయలేరు. పెద్ద డాక్టర్ గారు వచ్చి పెద్ద హాస్పిటల్ నుంచి నేను చేయగలిగినంతా చేశానమ్మా ఆపై పైవాడిదే అంటాడు. అంటే ఇప్పటిదాకా నువ్వు ఎవరు వైద్యం చేసావు? పైవాడిదే చేశాను, ఇక నేను అంత చదువుకోలేదు, నాకు తెలియదు మిగతా కోర్స్ ఎలా చేయాలో, ఆయన చేస్తాడు అన్నట్టు అర్థం చేసుకుంటే. చిన్న డాక్టర్ గారి దగ్గర తగ్గట్లేదని పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, పెద్ద డాక్టర్ గారి దగ్గర తగ్గట్లేదని ఇంకే డాక్టర్ గారి దగ్గర వెళ్ళి మీరు చెప్పండి, ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ చిన్న డాక్టర్ గారు అంటాడు ఏమండి ఇది చూస్తుంటే కొంచెం పెద్దదిలాగే ఉంది, పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని.
మరి పెద్ద హాస్పిటల్లో తగ్గకపోతే ఆయన కూడా అంటాడు ఇది చూస్తుంటే తగ్గేటట్టుగా లేదు ఇక పైవాడని, అంటే పైన ఉన్నాడనమాట అసలైనడు పరమవైద్యుడు. ఆయన కృప ఉంటే ఖచ్చితంగా ప్రతి మనిషి బాగుపడతాడు. ఆయన దయ ఉండాలి, ఆయన సహాయం చేయాలి, ఆయన నిలబెట్టాలి. ప్రేమైన వరలరా, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. ఒకనొక రోజు ఇలాంటి ఒక ఇంట్లో, అది పెంకటిల్లు అండి, పెద్దగా డాబా అయింది కానీ, ఆ పెంకటింట్లో మహానుభావుడు కూర్చుని మాటలు చెబుతుంటే జనులు విస్తారంగా వింటున్నారు. గుమ్మాలు ఎక్కడ ఖాళీ లేవు. ఆ వీధంతా ఆ మాట వినబడితే చాలని చెప్పి చెవులొగ్గి వింటున్నారు ప్రజలు. మనిషి కనబడకపోయినా అలాంటి చోటకు ఒక పక్షవాయువు రోగిని తీసుకొస్తున్నారు. నలుగురు మోసుకుని మంచం మీదే, ఏ మంచం తిప్పితే నడిపించలేరు అతన్ని. ఇక నాలుగు కొళ్ళు నలుగురు పెట్టుకుని భుజాన్ని వేసుకుని వచ్చేసారు. వారు కొంచెం దారేమండరా బాబు, ఆయన దగ్గర తీసుకెళ్తాం అంటుంటే ఎక్కడ దారి ఊరుకోవయ్యా, ఎప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా ఇక్కడ ఆయన మాట వినాలని అంటున్నారు. ఆ ఇంటెజ్మని ఎవరో తెలుసుకున్నారు, పక్కకి పిలిచారు, అయ్యా పరిస్థితి ఇలా ఉంది, ఆయన వెళ్ళిపోతే ఈయన బాగు చేసేది ఎవరు లేరు, ఆయన ఉండగానే ఈయన బాగు చేయడానికి కానీ కొంచెం సహాయం చేయాలి, ఏం చేయమంటారు నన్ను, అసలు ఇల్లు నాదే కానీ నా మాట కూడా వింటలేదు ఈ ప్రజలు, నాకే దారి ఎవరు ఇల్లు. కాబట్టి మీరు ఏదైనా చేస్తే చేసుకోండి, అంటే ఇంటి పైకు పిప్పేస్తాం, ఏమనుకోకండి, తర్వాత మళ్ళీ చేసేస్తాం కట్టేస్తాం. సరే అన్నాడు ఆయన. పాప మంచోడు కనుక మనమైతే పెంకు ముట్టుకోవడానికి వీల్లేదంట మనం. ఆ ఇంటి మీదకి ఎక్కారు, జాగ్రత్తగా ఎలా ఎక్కారు, నలుగురు మనుషులు ఎక్కారు, మంచంతో ఎక్కారు, అది విచిత్రం, జారిపోలేదు. మనం మామూలుగా ఎక్కితేనే జారిపోతుంటాం. పెంకులు పక్కకి తీశారు, కలపంతా పక్కకి జరిపారు, తాళ్ళు తీసుకున్నారు, కోళ్ళు కట్టారు, మంచాన్ని అలా దించేశారండి. ఏదో సినిమాల్లో చూడండి, ఎగురుతుంటే మంచాలు అప్పుడప్పుడు అలా దిగుతుంది పైనుంచి కిందకి. మంచం యేసుక్రీస్తు గారు ఉన్న చోట దిగిపోయింది. మంచం మీద కదులు మెదులు లేకుండా పడున్నాడు పక్షవాయువు రోగి. పక్షవాయువు అంటే మీకు అర్థమవుతుందో లేదో, అర్థమవుతుందండి, పెరాలసిస్. ఇక కాలు చేయి కదలు దెక్క, నోరు రాదు, పక్కకి వెళ్ళిపోయింది. పైకి చూశాడు, నమస్కారం బాబాయ్, మేమే దింపామంటున్నారు వాళ్ళు. అర్థమైంది, అలా ఉండండి మీరు. కుమారుడా, నీ మంచం ఎత్తుకెళ్ళలేకు ఇక్కడ అడ్డుగా ఉన్నామంటున్నాడు. లేగుతాడా, లేగుతాడా? ఆ పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి ఇలాంటి పాపాలు రోగాలు క్షమించడానికి ఈయన ఏమన్నా దేవుడా అంటున్నారు. క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఇవ్వబడింది లే అనగానే అతను మంచంతో దిగ్గులు లేచి వెళ్ళిపోతున్నాడు. అందరూ ఆశ్చర్యం, ఇందాకటి దాకా లోపలికి రావడానికి దారి ఇవ్వట్లేదు కానీ బయటికి వెళ్ళడానికి అందరూ దారిస్తున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాడు, నడుస్తాడా, అంత దూరం నడుస్తాడా, చూడాలి, ఇప్పుడు చూడాలి. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అందరికీ ఆశ్చర్యం, అద్భుతం. అలాంటి అద్భుతాలను ఎన్నో చేశాడు ఆయన, అలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు. నాకు బాగా ఇష్టమైన సందర్భం, ఒక తల్లి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆ రక్తస్రావ రోగం అంటే తల్లులకి తెలియలేదు ఎంత బాధ. అటు కొద్ది రోజులు వస్తేనే వాళ్ళ బ్రతుకు అధోరకంగా ఉంటుంది. అది 12 సంవత్సరాల నుంచి ఉండిపోయింది. అది 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగం అంటే మాటలు కదండి. అలాంటి ఆమె యేసుక్రీస్తు వారి వస్త్రభుజంగా ముట్టుకోలేని వెనకాల పడుతుందట. వెనకాల పడుతుంటే జనాలు ఏమైనా ఖాళీగా ఉంటారా, కిక్కిరిసిపోయారు. ఆయన ముందు జనమే, ఆయన వెనకాల జనమే, ఎటు వెళ్దామన్నా దారి లేదు. ఏమండి ఇంకా నేను కనుక ఇప్పుడు కనుక ఆయన వదులుకుంటే కనుక నా అక్కడ ఆ యేసుక్రీస్తు వారు ఆగిపోంటున్నారు. బాబు ఇక్కడ శిలోయమనే కోనేరు ఎక్కడుంది కాస్త చూపిస్తారా అంటే ఎదుక్కుండా వెళ్ళిపోతున్నాడు గుడ్డుడు. ఆ కోనేరులో దిగి కళ్ళు కడుక్కుని చూసేసరికి అంతా కనపడుతుంది, పరుగు పరుగుని వచ్చేసాడు. చూసారు అద్భుతం ఎలా ఉందో, ఆయన నోటి చెమ్మకు కూడా కళ్ళు తెరవబడ్డాయి. ఆయన పాద ధూళికి అద్భుతాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారు ఒకరోజు ఒక 10 మంది కుష్ఠరోగులు పాపం ఊరు బయట ఉన్నారు, ఊళ్ళోకి రానివారు కుష్ఠరోగులు. ఎందుకంటే అన్ని తెలుసుకుని మనం నరకానికి పోతాం. సుధుముకు అద్భుతాలు చేయలేదు దేవుడు. సుధుముకు బైబిల్ ఉందా? సుధుము ప్రాంతంలో వ్యభిచారం ఉంది, కానీ సుధుము ప్రాంతంలో వ్యభిచారం చేయవద్దు అన్న దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉందా అక్కడ? లేదు. తప్పు చేశారు, శిక్ష. కానీ ఆయన చెబుతున్న సాక్షాత్తు యేసుక్రీస్తు వరే అద్భుతాలు చేశారు. కానీ అద్భుతాలు చేసినా వారు మార్పు చెందలేదట. విమర్శతల ముందు నీ గతి కంటే సుధుమ దేశం వారి గతి వారదగిన దేవుడు నేను మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా 5వ వచనం,
తండ్రి ఆకాశమునకు భూమి ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పసిబాలకు బయలుపరచి నేను స్తుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయటని దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు గాకను కుమారుడు ఎవనికైనను బయలుపరచను ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ఎన్నో విషయాలు చెప్పి చివరికి ఒక మాట అంటున్నాడండి ఇక్కడ మూడు పట్టణాలను చెప్తున్నాడు ఒకటి ఖొరాజీనా బేత్సైదా తూరు సీదోన్ లైం కదా నీకన్నా ఎన్ని అద్భుతాలు చేస్తా అయ్యో కపెర్నహూమా నీకన్నా సొదొమ నయం కదా నీలో చేసిన అద్భుతాలు అక్కడ చేస్తే వాళ్ళు మారుదురు కదా మార్పు రాదా మీకు అని చెబుతూ చివరికి అంటున్నాడు విస్తారముగా మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకుని పాపములలో పడి నశించిపోతున్న ప్రజలారా ప్రయాస భారం సమస్త జనులారా నా యొద్దకు రండి దీన మనస్సు గలవాడు మీద నా కాడెత్తుకుని నా యొద్ది దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది నా కాడి సులువుగాను నా భారం తేలికగాను చాలా సులువు అండి ఈ చిన్న 60 సంవత్సరాల ఆయుష్ కలిగిన జీవితాన్ని మనం సరిగా జీవించలేం ఏదో ఒక రోజు మనం చేరువైపోతుంటాం అసలు ఈ జీవితాన్ని ఎందుకు మారు మనస్సు పొందటానికి ఎందుకు ఇచ్చాడమ్మా మారు మనస్సు పొందటానికి మనం మారు మనస్సు పొందాలని ఆలోచన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలన్నీ ఎందుకు చేశాడు చెప్పండి మారు మనస్సు పొందడానికి బేతనియా అనే చిన్న గ్రామం ఉంది పల్లెటూరు ఆ గ్రామంలో ఒక ఇంట్లో తల్లిదండ్రులు లేక ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక ఆమె మార్త రెండు ఆమె మరియా తమ్ముడు లాజరు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు యేసుక్రీస్తు అంటే చాలా అభిమానం వీళ్ళకి ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళితే ఇంటికి వెళ్లకుండా ఉండేవాడు కాదు వాళ్ళని ఆదరించి వారికి ఎన్నో మాటలు చెప్పి ముందుకు సాగుతుండేవాడు ఒకనొక రోజు ఈయన చాలా దూరంగా ఉండగా ఇంట్లో మగదిక్కు రోగానికి గురైపోతాడు అప్పుడు వెంటనే అక్కలిద్దరూ ఒక ఆయన అయ్యా మా తమ్ముడు బాధపడుతున్నాడు యేసుక్రీస్తు అని రమ్మని చెప్పండి అని చెప్తే ఆయన ఎక్కడో 4 రోజులంత ప్రయాణం అంత దూరంలో ఉన్నాడు ఆయన చెబుతారు కానీ ఆయన రాలేకపోతాడు కానీ చచ్చిపోతాడు సమాచారం 4 రోజులు వచ్చాడు అప్పుడప్పుడు ఏదైనా పోలీస్ కేసు పెట్టిన తర్వాత మర్డర్ ఏదైనా జరిగిన తర్వాత శవానికి అప్లోడ్ చేసి 4 రోజులైనా 6 రోజులైనా 10 రోజులైనా మళ్ళీ బయటకు దుర్వాసన తట్టుకోలేం 4 రోజులు భూమిలో ఉంటే ఇంకా వాసన మామూలుగా రాదు డికంపోజ్ అయిపోతుంది బాడీ 4 రోజులకు వచ్చాడు ఈయన వచ్చి ఆదరిస్తున్నాడు ఓదారుస్తున్నాడు అక్కలిద్దరిని అయ్యా నువ్వే కనుక ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోకపోనయ్యా అమ్మా నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు అంటున్నాడు ఇంకా దేవుని కార్యం ఉంది చచ్చిపోయి సమాధిలో పెట్టేశారు ఇంకా దేవుని కార్యం ఉంది అనుకుంటున్నారు ప్రేమిన వాళ్ళ ఆయన వచ్చి సమాధి దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా చూద్దామండి పదకొండవ అధ్యాయం యోహాన సువార్త ముప్పై 2వ వచనం నుంచి అంతట మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన నెడల నా సహోదరుడు చావకుండును అనెను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితురని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అనుకుంటున్నారు అతన్ని ఎలాగూ ప్రేమించను చూడుడని చెప్పుకునేది వారిలో కొందరు
ఆ గుడ్డివాని కన్నులు తెరిచి నీనా ఇతను చావకుండా చేయలేడా, చచ్చిపోయిన తర్వాత వచ్చాడు, చావకుండా చేయలేకపోయాడా, చచ్చిపోయిన తర్వాత వచ్చాడు అనుకుంటున్నారండి. యేసు మరలా తనలో మూలుగుచ్చు చూసారా, చచ్చిపోయేవాడిని బ్రతికించమని గుడ్డివాని కళ్ళు తెరవమని చెప్తున్నారు. కానీ ఈ కార్యాలు చూసిన వారి హృదయాలు మారడం లేదండి. అసలు ఈ కార్యాలు చూసిన వారి హృదయాలు మారడం లేంటని బాధపడుతున్నాడండి ఆయన. యేసు మరల తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరుని మార్త, ప్రభువా అతను చనిపోయిన 4 దినాలు అవుతుంది కనుక ఇప్పటికి వాసన కొడతాడు అని అతను తమ్ముడు వాసన కొడతాడు అక్క చెబుతుంది. 4 రోజులైన తమ్ముడైతే ఏంటి, ఎవరైతే ఏంటి, చచ్చిపోయిన తర్వాత 4 రోజులకి వాసన వచ్చేస్తారు. అప్పుడు యేసు అంటున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినడందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవెల్లప్పుడు నా మనవి వినుచున్నావు ఎరుగుదును గాని నీవు నన్ను పంపితమని చుట్టూ నిలుచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినను. ఆయన ఇలాగ చెప్పి, లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పెను. చూసారా, చచ్చిపోయిన వాడిని బ్రతికిస్తాడండి. 4 రోజులు అయిపోయింది. ఇంతకుముందు అప్పుడే చచ్చిపోయిన చిన్నదాన్ని బ్రతికించాడు. అందరూ ఏమన్నారో తెలుసా, అసలు పూర్తిగా చచ్చిపోయిందో లేదో ఈయన వెళ్ళి చేయబట్టుకుని గద్దించగానే లేచిందన్నారు. మారన్నమాట మనుషులు ఏం చేసిన. యాయిరు కుమార్తెను బ్రతికించాడు. ఎవరన్నా మారారండి అక్కడ, ఎవరు మార్పు రాలేదు. తర్వాత ఏం చేశాడంటే ఈయన నాయిన్ అనే ఊరికి వస్తున్నాడు, వేరే ప్రాంతం నుంచి. నాయిన్ ఆ ఊరి పేరు. ఆ ఊరిలో భర్త లేడు, వెధవరాలుగా బతుకుతుందో ఆమె, యవ్వనస్తుడైన కొడుకు. మరి ఏం రోగం వచ్చిందో ఆ కొడుకు చచ్చిపోయాడు. ఇంకా దిక్కు లేదు, బ్రతికే దారి లేదు. ఆ కొడుకు పాడి మోసుకెళ్ళిపోతున్నారు ఊళ్ళో పురుషులందరూ. ఆ వెనకాల ఏం వెళ్ళిపోతుంది, ఏడుస్తుంది. అందరూ అంటారు, అమ్మా ఆడవాళ్ళు శ్మశానానికి రాకూడదు అంటున్నారు. తిరిగి ఇంటికి వెళ్తారా, నాకు ఎవరున్నారు బాబు. ఆ శవం వెనకాలే పడి వస్తుంది, ఏడుస్తూ వస్తుంది. ఈ లోపల నిద్రయ్యాడు. ఏడుస్తూ వస్తున్న స్త్రీని చూశాడు, పాడిని ఆపమన్నాడు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నా, అయ్యా నా భర్త లేడయ్యా, ఒకే కొడుకయ్యా, యవనస్తుడయ్యా, విడివిడి చచ్చిపోయాడయ్యా, నేను ఎందుకు బతకలేక, నాకెవరున్నారు, ఇంకా బాధపడిపోయి ఏడుస్తుందట. ఆ కన్నీరు చూసి కరిగిపోయిన యేసుక్రీస్తు వారు ఆ చచ్చిన శవాన్ని ముట్టుకుంటున్నాడు. ముట్టుకుని పాడి దించమనగానే వాడు లేచి కూర్చున్నాడు. ఆ బిడ్డను తీసుకుని ఏడుస్తున్న తల్లికి అప్పగించేశాడు. ఇప్పుడు అందరూ మోసుకొచ్చిన వాళ్ళే మరలా వాళ్ళు అంటున్నారు, కొన్ని కొన్ని శవాలు పొలిమేరలో లేస్తే అంటున్నారు. కొన్ని కొన్ని శవాలు ఎక్కడ లేస్తాయమ్మా, పొలిమేరలో లేస్తే ఏం కాదు, ఇది అద్భుతం ఏమీ కాదు. మేము అందాం అనుకుంటున్నాం, ఎరా చచ్చిపోయావా బతికేవా అని చెవులు అంటాం మేము కూడా. బతుకుంటే లేస్తాడు, ఈయన అనేసాడు అన్నారు. ఏం మారా, మార్పు అని వచ్చిందా ఏంటి, నాయిన ఎదురాలు కొడుకెవరు చచ్చిపోతే లేపాడంట, లేపడం కాదు అది, మనం పొలిమేరలు అంటుంటాం కదా, అలా లేచాడు. ఎవరు మారలేదు. ఈసారి లాదరు చచ్చిపోయాడు, వెంటనే వెళితే మళ్ళీ లేదు అంటారు. అసలు పూర్తిగా చచ్చిపోకుండా ఇంకా గుండె లబ్డబ్బం అంటుంటేనే పెట్టాం, లోపల బతికితే బతుకు చస్తే చేస్తారని బతుకొచ్చాడు అంటారు వాళ్ళు. అలా కాదు, 4 రోజులు పోయిన తర్వాత వచ్చాడు. అందరి కన్నులు తెరవబడాలి. యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తుంది, మానవుల హృదయాలు మారాలని. మారు మనసు పొందవా ఎప్పటికైనా అని గద్దిస్తున్నాడు. ఆయన వెళ్ళి ఆయన చూడగానే అందరూ ఏమనాలి, ఇంకెందుకు అని ఏడుస్తారు. ఆయన వచ్చాడు, అవసరం అయితే తిరిగి లేపుతాడు ఆయన అని అలా అంటలేదట. ఈ ప్రజలందరినీ చూస్తున్నాడు, అంటున్నారట ఇప్పుడు వచ్చాడంటే అంత అయిపోయిన తర్వాత అంటున్నారట, ఇప్పుడు వచ్చాడని ములుక్కుంటున్నారా, కనీసం ఇప్పుడైనా ఈ కార్యం చేస్తానని నమ్మేవాళ్ళు లేరనమాట, మారు మనసు పొందరన్నమాట. ఈయన ఏడుస్తున్నాడు శవం సమాధి దగ్గర, ఎందుకని ఈ ప్రజలు మారక ప్రభువా, లాదరు చచ్చిపోయినందుకు ఆడటం లేదు, ఎలాగో లేపుతాడని తెలుసు, ప్రజల్లో మార్పు రావట్లేదు ఏడుస్తున్నాడు ఆయన. ఇప్పుడు అందరూ అంటున్నారు, అదేదో ముందొచ్చుంటే కౌరు పంపినప్పుడు మరి బతికించుదు, మరి ఇప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు అనుకుంటున్నారు వాళ్ళు. వింటున్నాడు వింటున్నాడు. పెద్దక్క వచ్చింది, మార్తమ్మ గారు, ఆడావిడ ఎక్కువ ఈవిడికి,
అంతా వంట దగ్గరే ఉంటుంటుంది, వాకింగ్ దగ్గర కూర్చోదీ మే. మనకి కూడా మారతక్కలు ఉంటారు కొంతమంది, వంట దగ్గరే ఉంటారు పాపం, వాకింగ్ దగ్గర. నిజంగా అలా లేకపోతే మనకు వాకింగ్ ఉండదులండి, వాళ్ళని ఏమనకూడదు మనం. అలాగైతే మధ్యాహ్నం మీకు భోజనం లేదు ఏం చేస్తారు చేసుకొని అంటారు, మళ్ళీ తిప్పలు పడాలి మనం. వచ్చింది మారతక్క, అంటుంది ప్రభువా ఇప్పుడు వచ్చావా పోనీలే, నా తమ్ముడు చచ్చిపోకపోను ప్రభు అని వచ్చుంటే, అమ్మ ఇప్పుడన్నా లేస్తాడమ్మ, అవును పునరుద్ధానం లేస్తాడని తెలుసు, ఇప్పుడు కాదు. ఈ బాస ఏమిది మార్పు రావట్లేదు, బాగా తెలిసిన వాళ్ళే మారట్లేదు, ఇంకేంటి మార్పు. ఆ రాయి తీయండి అన్నాడు. ఇలా వెంటనే కంగారు అయిపోతున్నాను, ప్రభువా నిన్న అనుకుంటున్నావా లేకపోతే ఈరోజు అనుకుంటున్నావా, మేము లోపల పెడతా, 4 రోజులు అవుతుంది వాసన కొట్టేస్తాడమ్మా తమ్ముడు అంటుంది. ఇంకేం చెప్పాలి మీకు, రాయి తీయమని కానీ రాయి తీశారు. పిలుస్తున్నాడు లాజరు బయటికి రమ్మని కానీ, ఆ మాట అనగానే పాప కట్టేసి ఉన్నాయి కదండి కాళ్ళు చేతులు, రావడానికి కొంచెం లేట్ అయింది, లేకపోతే పరిగెత్తుకుని వద్దురు, కట్టేశారు పేత వస్త్రాలతో. లేచి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు, అందరూ లాజరేనా ఎదుగడు, తెల్లని వస్త్రంతో కట్టేశారు మొహం అంతా బాడీ అంతా. అతని కట్లు విప్పండి అన్నాడు, కట్లు విప్పితే లాజరే, లాజర్ బ్రతికిపోయాడు. ఇప్పుడు అందరూ ఏమంటారు, లాజర్ను బ్రతికించిన దేవుడు, లాజర్ను బ్రతికించిన దేవుడు, చచ్చిపోయిన లాజర్ను బ్రతికించాడు. ఇది చాలామందికి నచ్చలేదు, ఈ లాజర్ బ్రతుకున్నంతకాలం ఇతను దేవుడు అంటారు, కాబట్టి లాజర్నే చంపేద్దాం ఇతనే చంపేద్దాం. మార్పు రాదన్నమాట, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడమే తప్ప మానవ హృదయాలు మారేది ఎప్పుడండి? అసలు ఈ కార్యాలను ఆయన ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? బ్రతికిన లాజర్ చనిపోకుండా ఉన్నాడా? బ్రతికిన నాయిని కుమారుడు చనిపోలేదా? యాయిరు కుమార్తె చనిపోలేదా? అద్భుతాలు జరిగినాయి, అవి నేడు కనబడుతున్నాయా, వ్రాయబడ్డాయి. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి, ఎందుకు జరిగినాయి ఈ కార్యాలు అని బైబిల్ని అడగండి, ఏమి రాయబడిందో తెలుసా? యోహాను సువార్త 20:31, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు, జీవం ఉంది ఆయన నామంలో, మీరు మారు మనసు పొందాయని స్వీకరిస్తే ఆ జీవం మీలోనికి వస్తుంది. జీవం పొందినట్లు ఇవి, ఇవి ఎందుకు రాయబడ్డాయి? మీరు జీవం పొందడానికి రాయబడ్డాయి, మీరు మారు మనసు పొందడానికి రాయబడ్డాయి. చదువుతున్న మన హృదయాలు మారాలి, ఆనాడు చూస్తున్న వారి హృదయాలు మారాలి, ఇవన్నీ అందుకే రాయబడ్డాయి, మార్పు చెందడానికి రాయబడ్డాయి, మార్పు చెందడానికి రాయబడ్డాయి. మరి మారరేమండి ప్రజలు, ఏమంటారో తెలుసండి యేసుక్రీస్తుని చూద్దాండి. మత్తయి సువార్త 13:13, మత్తయి సువార్త 13:54, యేసు ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. 54, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, అందరికీ డౌట్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి ఎలాంటి కార్యాలను చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిన ఈయనకి, ఈతడు వడ్లవాని కుమారుడు కాడా, యోసేఫ్ గారు అబ్బాయే కదా, వడ్లం పని చేస్తాడు కదా ఆయన, ఇతని తల్లి పేరు మరే కాదా, యాకోబు యోసేపు సీమోను యూదా అనేవారు ఇతని తమ్ముళ్ళు కారా, ఇతని చెల్లెళ్ళందరిని మనతో మనమే కదా మనలోనే చేసుకున్నాం కదా పెళ్ళిళ్ళు, మనలో ఉన్నవారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పుకుని ఆయన విషయమే మారు మనసు పొందాలా అభ్యంతరపడాలా, అభ్యంతరపడుతున్నారు. ఇప్పటికే చూడండి యేసుక్రీస్తు అనే పేరు వినగానే తొలుత వచ్చేది అభ్యంతరమే, మారు మనసు కాదు అభ్యంతరం. అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటనో తప్ప మరి ఎక్కడనో గణహీనుడు కాడని వారితో చెప్పను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. మన జీవితాల్లో ఒక కార్యం జరగకపోవడానికి కారణం మన అవిశ్వాసం అని చెప్తున్నాడు ఆయన. మన అవిశ్వాసం నమ్ముతున్నామా, ఆయన దేవుడని నమ్ముతున్నామా, మారు మనసు కలుగుతుందా, మారిపోవాలనుకుంటున్నామా? ఆత్మను రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి, మన రూపంలో రావాల్సి వచ్చిందండి ఆయన. ఆయనకి ఏమండి మనలా రావడానికి, మనలో ఎందుకు శ్రమలను భవించాలని, మనల్ని కాపాడడానికి ప్రేమని వాళ్ళారు, మనల్ని కాపాడడానికి వచ్చాడు ఆయన. 14:2, హేరోదు అంటున్నాడట, ఇతడు బాప్తిస్మించి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతనేందుకు క్రియారూపములో కూర్చున్నామని తన సేవకులతో చెప్పాను. ఇతడు బాప్తిస్మించి యోహాను చంపేశాను నేను అతన్ని, మళ్ళా బ్రతికాడు అంటున్నాడు, మళ్ళా బ్రతికాడు కనుక అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నాడు. నిజమే,
దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, ఇదే మాట కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తుని మరలా బ్రతికించాడు. సిలువేసి చంపేసిన యేసుక్రీస్తుని సమాధి చేస్తే తిరిగి మూడో దినాన్ని తిరిగి లేపాడు. ఎందుకు? అపోస్తలుల కార్యాలు 17:31 చూడండి. అపోస్తలుల కార్యాలు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు. ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు, మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. అందరు మనసులు మారాలి. 30 చూడండి. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందుకే అద్భుతాలు చేశాను అంటున్నాడు ఆయన. చివరికి దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? చచ్చిపోయి సమాధి చేయబడిన ఆయన మూడో దినాన తిరిగి లేపాడు. ఎందుకు లేపాడు తెలుసా? మనందరూ మారాలని, మనకి మారు మనసు రావాలని. మార్పు చెందాలా వద్దా? మార్పు చెందాలి ప్రేమిన వల్లరా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి నీ మనసు మార్చుకోవా, నీ హృదిని మార్చుకోవా. మారాలని దేవుడు చివరిక యేసుక్రీస్తును సమాధి నుంచి తిరిగి లేపాడు. ఇప్పుడు మనం అందరం మారు మనసు పొందాం. ఎందుకో తెలుసా? ఆయన బేత్సయిదాలో చేసిన కార్యాలను బట్టి కాదు, ఆయన కపెర్నహూములో చేసిన కార్యాలను బట్టి కాదు, ఆయన తిరిగి లేచిన కారణాన్ని బట్టి, దేవుడు ఆయన తిరిగి లేపిన కారణాన్ని బట్టి. విస్తారమైన అద్భుతాలండి. నిస్సారమైపోయి ఎవరు మారారు? ఇప్పటికీ అద్భుతాలు కావాలని చూస్తున్నారు, అందరూ ఉన్నారు. ముందు మారు మనసు పొందు, అద్భుతం నేను వెన్నంటి ఉంటుంది. నేను మారగలిగితే స్వస్థత శీఘ్రంగా నా వెనక వస్తుంది, నన్ను వెంబడిస్తుంది. ఆత్మకార్యాన్ని నేను జరిగిస్తే శరీర కార్యం దాని అంతా అదే జరుగుతుంది. ఆత్మ ప్రాముఖ్యమైంది. ఆత్మను రక్షించుకోవాలని క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు దేవుడు. మృతుల్లో నుంచి లేచిన క్రీస్తును మనం నమ్ముతున్నామా? మనం వెంబడిస్తున్నామా? ఆలోచించాలి ప్రేమిన వల్ల. లోకసువార్త 19:1 ఆయన ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని చూసి అంటున్న మాట, లోకసువార్త 19:41 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి మనుషులను చూసి ఏడుస్తున్నట్టు మహానుభావుడు యేసుక్రీస్తు ఏడుస్తున్నాడటండి. ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను. ఆ పదం చూడండి, ఆ పదం చాలా అద్భుతమైన పదం. ఈ నీ నీ రోజు ఈరోజు, కానీ రేపు నీది కాదు. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీ వెరగకుంటేవి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను నరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్నది నీ దినములు వచ్చుచున్నవి. అయ్యో, ఒక పట్టణం గురించి చెప్తున్నాడండి. నీ పిల్లలు, నీవు అందరూ నశించిపోయే దినం ఒకటి ఉంది. ఎందుకంటే ఈ దినం నిన్ను దర్శించాను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇక్కడ కూర్చున్న వారందరినీ దేవుడు దర్శిస్తున్నాడు ఈ దినం ఆయన మాటల చేత. మార్పులోనికి వస్తున్నామా? హృదయం మారితే దేవుడు మనకు కావలసినవి జరిగిస్తాడు. ఆయన మనం ఆయన వారం అయిపోయినప్పుడు ఆయన మనకేం కావాలో చేయడా? మనకి ఏది కావాలో, ఏది అవసరమో, మన బ్రతుకు ఏది కావాలో అది అన్నీ చేస్తాడు ఆయన. ముందు మన హృదయం ఆయనకి ఇస్తున్నామా? మన హృదయంలో ఆయనకు చోటు ఉందా? విస్తారమైన అద్భుతాలు నిస్సారం అయిపోయినాయి ప్రేమిన వాళ్ళరా. కానీ చివరికి ఒకే ఒక్క అద్భుతం, యేసుక్రీస్తు తిరిగి లేవటం. ఇది నిస్సారం అయిపోతే మనల్ని కాపాడేది ఏది లేదు ప్రపంచంలో. చాలామంది వచ్చి ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి ఆకాశం నుంచి ఏదైనా సూచక్రియ చేయవయ్యా, ఖాళీగా ఉన్నాను చూస్తాం అంటున్నారు. అంటే ఖాళీగా ఉన్నాం చూస్తానని చేయాలా? హృదయం మార్చుకుంటామని చేయాలా? ఏమీ చేయని పొండరం ఉందన్నాడు అక్కడి నుంచి. ఏమీ చేయింది నేను యోనా పాఠం చదువుకోండి, ఆయనే ఒక మీకు సూచక్రియ అంతే. చివరిలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేస్తాడు. ఇది సూచక్రియ. మారు మనసు కలగడానికే
క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. అయినా కూడా మారు మనసు రాలేకపోతే మనల్ని కాపాడేది ఎవరు? అర్థం చేసుకోండి, ఆలోచించండి. విస్తారమైన అద్భుతాలు నిస్సారమైపోయినాయి ప్రేమ వల్ల మన జీవితాల్లో కాకుండా జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, అవును తండ్రి, విస్తారమైన అద్భుతాలు జరిగించవు నాయన. అన్ని నిస్సారమైపోయి చివరికి మారు మనసు లేని వారిగా బ్రతికి మరణించి నరకానికి జారిపోతున్నాం తండ్రి. మా శరీర సంబంధమైన నా తండ్రి, మా బలహీనతలను విడిపించేవాడు నీవే, మమ్మల్ని లేవనెత్తువాడు నీవే, మమ్మల్ని కాపాడువాడు నీవే. మా కన్న తండ్రి వెళ్ళి నీవు కొనకవు, నిద్రపోవు, ఎల్లకాలం అరిచేతలో చిక్కుకుని మమ్మల్ని కాపాడుతున్న దేవా, మా కోసమే క్రీస్తును మరణించిన తిరిగి లేపవున తండ్రి. మా కోసం మరణించాడు, మా కోసం తిరిగి లేచాడు మహానుభావుడు. ఆయన నామాన్ని బట్టి మీ ఎద్దకు వస్తున్నాం, మీ పాద సన్నిధి ఏరుతున్నాం. మమ్మల్ని చేర్చుకోండి ప్రభువా. ఇదిగో మీ కుమారులు రత్నాకర్ గారు నాయన, మొట్టమొదటిసారిగా మీ పాద సన్నిధిలో కూర్చునున్నాడయ్యా. మీ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మారు మనసు దయచేయండి. రోగాన్ని తీసివేయమని అడగట్లేదు తండ్రి, మారు మనసు దయచేయమని అడుగుతున్నాం. మారు మనసు వస్తే నా తండ్రి రోగం దాని అంతరదే పోతుంది ప్రభువా. మారు మనసు దయచేయండి ప్రభువా, మారు మనసు దయచేయండి ప్రభువా. అనేకులు ఎద్దకు తెల్లవారకు మునిపి వెళ్ళిపోయిన మా ప్రభువా, మీ కుమారుడు నా తండ్రి మీ పాద సన్నిధికి వచ్చి ఉండగా అతని హృదయాన్ని మార్చి హత్తుకొనమని నాయనా, ఆయన బలహీనతను తొలగించి నిలబెట్టమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. వారి తండ్రి గారిని కూడా జ్ఞాపం చేసుకోనండి తండ్రి. ఏంటి నాయనా, మీ మాటలు నమ్మిన కుటుంబాలలో నా తండ్రి విశ్వాసం పొంగి పొరలాలి ప్రభువా. అట్టి కృపనివ్వండి. మీ కుమారులు మీ చేతులకు అప్పగిస్తున్నాం, మీరే లేవనెత్తండి, సహాయించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.